Hi everyone, welcome to Intro to Channel. This is Chinna. So, we will discuss the topic about anthropology. What is anthropology? The overview of anthropology. Anthropology is AMT and Trishnatlaite. Anthro means humans, ology means study. The study of human beings, past, present, future. Indulo koda biological, cultural, sociological, linguistical. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పర్స్పెక్టివ్ లో కూడా స్టడీ చేస్తాం. సో టోటల్ ఆంథ్రోపాలజీ ఎందుకు చదువుతున్నాం, దాని స్కోప్ ఏంటి, రిలేషన్షిప్ టు సైన్స్ సబ్జెక్ట్స్ ఏంటి, వీటన్నిటి మనం చూసినట్లయితే హౌ వీఆర్ ఆర్జినేటెడ్, హౌ వీ హ్యావ్ చేంజ్డ్, హౌ వీఆర్ ఆల్ చేంజింగ్ స్టిల్ నౌ. ఆంథ్రోపాలజీలో మనం మెయిన్ గా ఫోర్ పిల్లర్స్ చూస్తాం. ద ఫస్ట్ వన్ ఈస్ బయాలజికల్ ఆంథ్రోపాలజీ, సెకండ్ వన్ ఈస్ సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీ, ద థర్డ్ వన్ ఈస్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ, ద ఫోర్త్ వన్ ఇస్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. ఇందులోకి కొత్తగా మనము అప్లైడ్ ఆంథ్రోపాలజీ కూడా మనం స్టడీ చేయొచ్చు. సో వీటన్నిటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ వన్ బయాలజికల్ ఆంథ్రోపాలజీ. బయాలజికల్ ఆంథ్రోపాలజీ ఏముంటుందని చూసినట్లయితే మనిషి మొట్టమొదట ఎక్కడ ఆవిర్భవించాడు, అతని యొక్క ఎవల్యూషన్ ఎలా ఉంది, ఫిజికల్ స్ట్రక్చర్ లో కానీ, స్కెలెటల్ సిస్టమ్ లో కానీ, అతని యాక్టివిటీస్ లో కానీ, బాడీ బిల్డింగ్ లో కానీ, బ్రెయిన్ బిల్డింగ్ లో కానీ, ప్రతిది కూడా బయాలజికల్ గా జెనెటికల్ గా బయాలజికల్ ఆంథ్రోపాలజీ మనం స్టడీ చేస్తాం. సో సెకండ్ వన్ ఈ సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీ. సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీ మనం ఏం చూస్తామంటే పాస్ట్ నుంచి ఇప్పటిదాకా సొసైటీలో ఎన్ని టైప్ ఆఫ్ కల్చరల్స్ ఉన్నాయి, కల్చరల్ ఆస్పెక్టివ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ మన సొసైటీలో చూస్తాం. వాటిలో వాటి యొక్క వాల్యూ, కల్చర్ యొక్క వాల్యూస్, మోరల్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్, తర్వాత నార్మ్స్, స్టాండర్డ్స్, యాక్టివిటీస్, ఇన్స్టిట్యూషన్స్, నాన్ మెటల్ కల్చర్, తర్వాత బిలీఫ్ సిస్టమ్, బిహేవియర్, ఈట్ అండ్ డ్రింకింగ్, ముఖ్యంగా ఎలిమినేటింగ్. సో వీటన్నిటి గురించి మనము సోషల్ కల్చర్ ఆంథ్రోపాలజీ చూస్తాం. తర్వాత మ్యారేజ్, తర్వాత రిలేషన్షిప్ టు ఒక కమ్యూనిటీ నుంచి ఇంకో కమ్యూనిటీకి మధ్య డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, వాటి గురించి మనం వేరియేషన్ తర్వాత కంబైన్ చేసాం. సోషల్ కల్చర్ ఆంథ్రోపాలజీ చూస్తాం. సో థర్డ్ వన్ ఈస్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ. ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ మనం ఏం చూస్తామంటే మెయిన్ గా సో పాస్ట్ యొక్క ఫాసిల్ రిమైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి, సో పూర్వమందు వాళ్ళు ఏవైతే యూజ్ చేశారో, టూల్స్ కానీ, పార్ట్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, ఆర్ట్ సబ్జెక్ట్స్ కానీ, తర్వాత జ్యువెలరీ కానీ, మెటీరియల్ కానీ, నాన్ మెటీరియల్ కల్చర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి సెర్చ్ చేసి ఈ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ స్టడీ చేస్తాం. సో అవన్నీ ఎప్పుడు ఏ పీరియడ్ లో అవి వాళ్ళు యూజ్ చేస్తారు, ఏ టైం పీరియడ్ లో కల్చర్ ఆస్పెక్ట్ లో వాళ్ళు యూజ్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు, వాటిని దేనికి యూజ్ చేస్తారు, ఇవన్నీ గురించి మనం ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ చూస్తాం. ప్రీ హిస్టారిక్, తర్వాత న్యూ వరల్డ్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ చూస్తాం. పేలియోలిథిక్ ఆర్కియాలజీ, తర్వాత పేలియో ఎకాలజీ, ఎథనాలజీ, ఎథనోగ్రఫీ, వీటన్నిటి గురించి మనము ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ స్టడీ చేస్తాం. మెయిన్ గా ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ ఎందుకు స్టడీ చేస్తారంటే ఫాసిల్ రిమైన్స్ రీకన్స్ట్రక్ట్ ఎన్విరాన్మెంటల్ గా, ప్రాసెస్, తర్వాత ప్యాటర్న్, సొసైటీ కల్చర్ గురించి మనం వాటికి అప్లికేబుల్ చేసి చూస్తాం అన్నమాట. దీన్ని ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ చూస్తాం. ద ఫోర్త్ వన్ ఇస్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ చూసినట్లయితే ఒక కమ్యూనిటీ నుంచి ఒక కమ్యూనిటీకి మధ్య ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, వాళ్ళు బాడీ లాంగ్వేజ్ తో వాళ్ళు కమ్యూనికేట్ చేశారా, లేకపోతే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, వాటి గురించి మనం లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ చూస్తాం. తర్వాత అప్లైడ్ ఆంథ్రోపాలజీ చూసినట్లయితే అప్లైడ్ ఆంథ్రోపాలజీ మనం ఎందుకు స్టడీ చేస్తామంటే, సో ఇవన్నీ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ చూసాం. సో ఇవన్నీ ఒక పార్ట్ అయితే అప్లైడ్ ఆంథ్రోపాలజీ, అవన్నీ స్టడీ చేసిన తర్వాత సో పాస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏమైతే చూసామో అవన్నీ కూడా ప్రజెంట్ 90 డేస్ కి అప్లికేబుల్ చేస్తాం. లైక్ మన టు మెటీరియల్స్ కానీ, కల్చర్ కానీ, బిహేవియర్ కానీ, చేంజింగ్ కానీ, ప్రతిది కూడా అప్లికేబుల్ చేస్తాం అన్నమాట. అందులో మెయిన్ గా సబ్ ఫీల్డ్ చూసినట్లయితే మెడికల్ ఆంథ్రోపాలజీ, ఎన్విరాన్మెంటల్ ఆంథ్రోపాలజీ, తర్వాత ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ, వీటి గురించి మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఇంకొకటి ఏం చెప్పాలంటే సొసైటీని డెవలప్ చేయడానికి అప్లైడ్ ఆంథ్రోపాలజీని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎందుకు మనం ఆంథ్రోపాలజీ స్టడీ చేస్తున్నాం, ఆంథ్రోపాలజీ వల్ల యూజ్ ఏంటి మనం చూసినట్లయితే టు సాల్వ్ ద కాంటెంపరీ సోషల్ ప్రాబ్లమ్స్. సో అయితే ఆంథ్రోపాలజీ ఏ సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఉంటుంది అని చూసినట్లయితే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, నాకు తెలిసి ప్రతి ఒక్క సైన్స్ సబ్జెక్ట్, లైఫ్ సైన్స్, సోషల్ సైన్స్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ఉన్న ఒక పార్ట్ గా ఆంథ్రోపాలజీ చూస్తాం. అందులో ముఖ్యమైన కొన్ని చూసినట్లయితే బయాలజీ, జువాలజీ, జియాలజీ, ఫిజియాలజీ, అటానమీ, సైకాలజీ, ఆస్టియాలజీ, ఆర్కియాలజీ, సోషియాలజీ,
పబ్లిక్ హెల్త్ లోన న్యూట్రిషన్ లోన తర్వాత మెడికల్ లోన ప్రతి ఒక్క సబ్జెక్ట్ లోను ఒక పార్ట్ గా మనం ఆంధ్రపాలు చూసాం. సో వీటన్నిటి గురించి మనము బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మేము ముందుకు వచ్చాము. వీటిని ఇంకా ఇన్డెప్త్ గా ఈ స్లైడ్స్ ద్వారా మనం గమనించవచ్చు. వాట్ ఈస్ ఆంథ్రపాలజీ? ఆంథ్రపాలజీ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ హ్యూమన్ డైవర్సిటీ. ఒక్కసారి మనం ఈ పిక్చర్ ని అబ్జర్వ్ చేస్తే ఆంథ్రపాలజీ మన లైఫ్ లో ఎలా ఇంపాక్ట్ కలిగి ఉంది, డైలీ లైఫ్ లో ఆంథ్రపాలజీ ఏ విధంగా మనం స్టడీ చేస్తాం అని దాని గురించి ఆల్ పిక్చర్స్ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి పిక్చర్స్ అనేది గమనించండి. ఓవర్ వ్యూ ఆఫ్ ఆంథ్రపాలజీలో కన్ఫ్రాన్స్ బేసిక్ క్వశ్చన్స్ ఆఫ్ హ్యూమన్ ఆంథ్రపాలజీ కన్ఫ్రాన్స్ బేసిక్ క్వశ్చన్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ లో 3 క్వశ్చన్స్ మనం చూస్తాం. హౌ వీఆర్ ఆరిజినేటెడ్, హౌ వీ హ్యావ్ చేంజ్డ్, హౌ వీఆర్ చేంజింగ్ స్టిల్ నౌ. ఈ 3 క్వశ్చన్స్ మనం సర్వైవల్ మనకు చూస్తాం. ఆంథ్రపాలజీ మీన్స్ ఇట్ ఇస్ అ హోలిస్టిక్ స్టడీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద హోల్ ఆఫ్ ద హ్యూమన్ కండిషన్స్ ఇంక్లూడింగ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. బయాలజికల్ గా, సోషలాజికల్ గా, లాంగ్వేజెస్ పరంగా, కల్చర్ పరంగా స్టడీ చేస్తాం. ఆంథ్రపాలజీలో హ్యూమన్ గురించి స్టడీ చేస్తాం. మనం ఆంథ్రపాలజీ మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి ఏంటంటే ఫిజికల్ ఆంథ్రపాలజీ, ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీ, కల్చరల్ ఆంథ్రపాలజీ, లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ. వీటితో పాటు అప్లైడ్ ఆంథ్రపాలజీ గురించి కూడా మనం ఒక బ్రాంచ్ కి మనం ఆంథ్రపాలజీలో చూస్తాం. కల్చరల్ ఆంథ్రపాలజీ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ సొసైటీ అండ్ కల్చర్. కల్చర్ ని డిస్క్రైబ్ చేసి, అనలైజ్ చేసి, ఇంటర్ప్రిట్ చేసి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి సోషల్ కు కల్చర్ కు సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా మనం కల్చరల్ ఆంథ్రపాలజీలో స్టడీ చేస్తాం. ఆర్కియాలజీలో మనం ఏం స్టడీ చేస్తామంటే రీకన్స్ట్రక్ట్స్ బిహేవియర్ బై స్టడింగ్ మెటీరియల్ రిమైన్స్. అంటే పూర్వమందు వాళ్ళు వాడిన టూల్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఫైండ్ అవుట్ చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఆర్కియాలజీలో ఆంథ్రపాలజీ వీటన్ని గురించి మనం స్టడీ చేస్తాం. బయాలజికల్ ఆంథ్రపాలజీలో మనం ఏం స్టడీ చేస్తామంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బయాలజికల్ వేరియేషన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. హ్యూమన్ ఆరిజిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది వాటి గురించి బయాలజికల్ ఆంథ్రపాలజీ స్టడీ చేస్తాం. వాటితో పాటుగా హ్యూమన్ ఎవల్యూషన్ గురించి, జెనెటిక్స్, హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి కూడా బయాలజికల్ ఆంథ్రపాలజీ స్టడీ చేస్తాం. మెయిన్గా ద స్టడీ ఆఫ్ హ్యూమన్ ఫాసిల్స్, జెనెటిక్స్ అండ్ బాడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి కూడా బయాలజికల్ ఆంథ్రపాలజీ మనం స్టడీ చేస్తాం. లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీలో సొసైటీలో ఉన్న లాంగ్వేజెస్ గురించి డిస్క్రిప్టివ్ చేసి, కంపారేటివ్ చేసి, హిస్టారికల్ గా స్టడీ చేసి లాంగ్వేజెస్ యొక్క సిమిలారిటీస్, డిఫరెన్సెస్ ఏమైతే ఉన్నాయో సొసైటీలో ఉన్న కల్చర్ గురించి మనం వాటి గురించి ఫైండ్ అవుట్ చేసి స్టడీ చేస్తాం అన్నమాట. మెయిన్గా చెప్పాలంటే ద స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ఇట్స్ సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ అక్రాస్ స్పేస్ అండ్ టైమ్. సబ్ ఫీల్డ్స్ ఆఫ్ ఆంథ్రపాలజీలో మెయిన్గా 3 కేటగిరీస్ చూస్తాం. ఇందులో ఏంటంటే పేలియో ఆంథ్రపాలజీ, హ్యూమన్ బయాలజికల్ ప్లాస్టిసిటీ అండ్ ప్రిమటాలజీ. పేలియో ఆంథ్రపాలజీ ఏం చూస్తామంటే హ్యూమన్ యొక్క జెనెటిక్స్ గురించి, హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి మనం చూస్తాం. వీటి గురించి బ్రీఫ్ గా చెప్పాలంటే హ్యూమన్ ఎవల్యూషన్ యాజ్ రివైవల్డ్ బై ద ఫాసిల్స్ రికార్డ్. హ్యూమన్ బయాలజికల్ ప్లాస్టిసిటీలో బ్రీఫ్ గా చెప్పాలంటే హ్యూమన్ బాడీ యొక్క ఎబిలిటీ గురించి, బాడీలోని చేంజెస్ గురించి, స్ట్రెస్ సచ్ యాజ్ హీట్, కోల్డ్ అండ్ ఆల్టిట్యూడ్, వీటి గురించి, ఎన్వైరన్మెంట్ గురించి మనం బయాలజికల్ ప్లాస్టిసిటీలో హ్యూమన్ యొక్క బాడీ ఎన్వైరన్మెంట్ కి ఏ విధంగా అడాప్ట్ అయి ఉంటుంది దాని గురించి మనం ఇందులో చదువుతాం. ప్రిమటాలజీలో ద స్టడీ ఆఫ్ బయాలజీ, ఎవల్యూషన్, బిహేవియర్, సోషల్ లైఫ్ గురించి మనం ప్రిమటాలజీలో చదువుతాం. మెయిన్ గా బయాలజికల్ ఆంథ్రపాలజీ ఏ సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఉంటుంది అని చూసినట్లయితే బయాలజీ, జువాలజీ, జియాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, మెడిసిన్, పబ్లిక్ హెల్త్, ఆస్టియాలజీ అండ్ ఆర్కియాలజీ, న్యూట్రిషన్, ఇవన్నీ కూడా మనము ఒక పార్ట్ గా ఆంథ్రపాలజీని చూస్తాం. ఆంథ్రపాలజీలో మెయిన్ బ్రాంచెస్ లోన ఈ రోజు మనం 2 బ్రాంచెస్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ బ్రాంచెస్ గురించి నెక్స్ట్ వీడియోస్ లో మనము స్టడీ చేద్దాం. సోషల్ కల్చరల్ ఆంథ్రపాలజీ గురించి మనం స్టడీ చేసినట్లయితే సోషల్ ఆంథ్రపాలజీలో ఏమేమి డిస్కస్ చేస్తాం బ్రీఫ్ గా ఒకసారి చూద్దాం. ఫ్యామిలీ గురించి, మ్యారేజ్ గురించి, రిలీజియన్, కిన్షిప్, డెమోగ్రఫీ, రీసెర్చ్ మెథడాలజీ, వీటి గురించి మనం స్టడీ చేస్తాం. వీటితో పాటుగా ప్రీ హిస్టరీ ఇన్ ఇండియా, ఇండియన్ సోషల్ సిస్టమ్ గురించి, ఇండియన్ ట్రైబ్స్ గురించి, ఆ ట్రైబ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మనం స్టడీ చేస్తాం. కల్చర్ లో ఏమేమి చూస్తామంటే బిహేవియర్, డ్రెస్ సెన్స్, కస్టమ్స్, ఫుడ్ ప్రాక్టీసెస్, కమ్యూనికేషన్, కాంట్రిబ్యూషన్, వాళ్ళ యొక్క మోటివ్స్ గురించి, వాళ్ళ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ గురించి, వినటి గురించి కూడా, బిలీఫ్ సిస్టమ్ గురించి కూడా ఇందులో మనం స్టడీ చేస్తాం. మెయిన్ గా ఎవల్యూషన్ మన ఇండియాలో కల్చర్ ఎలా ఎవాల్యుయేట్ అయింది, సివిలైజేషన్ గురించి మనం దీనిలో స్టడీ చేస్తాం. ఇందులో మెయిన్ గా ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్ అండ్ సివిలైజేషన్ లో ప్రీ హిస్టారిక్ అండ్ ప్రోటో హిస్టారిక్ గురించి మనం దీనిలో చదువుతాం. ఇందులో ప్రీ హిస్టారిక్ లో పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అండ్ నాన్ నియోలిథిక్ కల్చర్ గురించి మనం ఇందులో స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. ప్రోటో హిస్టారిక్ లో మనం ఏం స్టడీ చేస్తాం, ఇండస్ సివిలైజేషన్ నాగరికత గురించి దీంట్లో మనం స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ హరప్పన్,
హరప్పన్ అండ్ పోస్ట్ హరప్పన్ కల్చర్స్ గురించి మనము ఇండస్ సివిలైజేషన్ లో మనం స్టడీ చేస్తాం. ట్రైబల్స్ లో మనం ఏం చూస్తామంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ట్రైబల్ కల్చర్స్ టు ఇండియన్ సివిలైజేషన్ ఎలా లింకేజ్ ఉన్నాయి వీటి గురించి మనము చూడొచ్చు. పేలోలిథిక్ ఆంథ్రోపాలజీలో ఎవిడెన్స్ ఫ్రమ్ ద ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు శివాలిక్ అండ్ నర్మదా బేసిన్ గురించి దీనిలో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రామాపిథికస్, శివాపిథికస్ అండ్ నర్మదా మ్యాన్ లో ఈ పేలోలిథిక్ ఆంథ్రోపాలజీ వీటన్నిటి గురించి మనం స్టడీ చేస్తాం. ఎథనో అండ్ ఆర్కియాలజీ ఇన్ ఇండియాలో మనం ఏం స్టడీ చేస్తామంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఎథనో ఆర్కియాలజీ సర్వైవల్స్ అండ్ ప్యారలల్స్ అమాంగ్ ద హంటింగ్, ఫిషింగ్, పాస్ట్రోల్ అండ్ పాసెంట్ కమ్యూనిటీస్ గురించి, ఇంక్లూడింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రొడ్యూసింగ్ కమ్యూనిటీస్ గురించి దీంట్లో మనం స్టడీ చేస్తాం. డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియాలో ఎథనిక్ అండ్ లింగ్విస్టిక్ ఎలిమెంట్స్ ఇన్ ఇండియా, పాపులేషన్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్, ఇండియన్ పాపులేషన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ గురించి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మన ఇండియాలో ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్ లో చదువుతాం. మెయిన్ గా ఏం చెప్పొచ్చు అంటే ద స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ సోషల్ సిస్టమ్ వీటిలో మనం చూస్తాం. వర్ణశర్మ, పురుషోత్ర, కర్మ, రైనా అండ్ రిబర్త్ గురించి మనం ఇందులో స్ట్రక్చర్ లో చూస్తాం. మెయిన్ గా క్యాస్ట్ సిస్టమ్ మన ఇండియాలో ఎలా ఎవాల్యుయేట్ అయింది అని చూసినట్లయితే స్ట్రక్చర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, వర్ణ అండ్ క్యాస్ట్ గురించి, థీరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, డామినేట్ క్యాస్ట్, క్యాస్ట్ మార్బిలిటీ, ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, జాజిమనీ సిస్టమ్, ట్రైబల్స్ లో క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది వీటన్నిటి గురించి మనం కూడా క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియాలో మనం స్టడీ చేస్తాం. మెయిన్ గా సాక్రెడ్ కాంప్లెక్స్ అండ్ నేచర్, మ్యాన్ స్క్రిప్ట్ అండ్ కాంప్లెక్స్ గురించి కూడా ఇందులో స్టడీ చేస్తాం. ద నేచర్ ఆఫ్ కల్చర్ లో మనం ఏం స్టడీ చేస్తాం అంటే ద కాన్సెప్ట్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్ అండ్ సివిలైజేషన్ నాగరికత మన కల్చర్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇందులో ద నేచర్ ఆఫ్ కల్చర్ లో స్టడీ చేస్తాం. ద నేచర్ ఆఫ్ సొసైటీలో మనం ఏం స్టడీ చేస్తామంటే కాన్సెప్ట్ ఆఫ్ సొసైటీ, సోషల్ ఇన్స్టిట్యూషన్, సోషల్ గ్రూప్ అండ్ సోషల్ స్టాటిఫికేషన్ గురించి ద నేచర్ ఆఫ్ సొసైటీలో స్టడీ చేస్తాం. మ్యారేజ్, ద లాస్ ఆఫ్ మ్యారేజ్, ఎండోగమీ, ఎక్సోగమీ, హైపర్గమీ, హైపోగమీ, ఇన్సెస్ట్ టాబూ అంటే మ్యారేజ్ విత్ ఇన్ కమ్యూనిటీలోన, అవుట్ ఆఫ్ కమ్యూనిటీలోన, హై క్యాస్ట్ హై పీపుల్ లో వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ, లో లెవెల్ లో ఉన్న వాళ్ళు హై క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం కానీ, విత్ ఇన్ కమ్యూనిటీలో లైక్ న్యూక్లియర్ ఫ్యామిలీ, తర్వాత జాయింట్ ఫ్యామిలీస్, అర్బనైజేషన్లో ఉన్న ఇండస్ట్రియలైజేషన్లో ఇంపాక్ట్ ఎలా ఉంది, మూమెంట్స్ ఆఫ్ ఫ్యామిలీ, మూమెంట్స్ ఆన్ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీ, గ్రూప్ ఆఫ్ మ్యారేజ్ కూడా మనం చదువుతాం. అంటే ఒక వ్యక్తికి ఒక భర్త ఉండాలి, లేకపోతే ఒక స్త్రీకి ఒక భర్తకి ఒకే భార్య ఉండాలి అనే గురించి, తర్వాత ఒక భర్త ఎంతమందిని భార్యలు కలిగి ఉన్నారు, ఒక భార్య ఎంతమంది గురించి, తర్వాత ఒక భర్త ఎంతమందిని భార్యలు కలిగి ఉన్నారు, ఒక భార్య ఎంతమంది భర్తలను కలిగి, మ్యారేజ్ రెగ్యులేషన్స్ గురించి కూడా మనం చూస్తాం. ఇందులో మ్యారేజ్ పేమెంట్స్ గురించి మనం ఆలోచించినట్లయితే పూర్వకాలంలో కల్చర్ సిస్టంలో ఉన్నప్పుడు వాళ్ళు డౌరీ ఇవ్వడం కానీ, డౌరీకి బదులుగా వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, గిఫ్ట్స్ అంటే వాళ్ళు కలిగి ఉన్న వాటిలో ఏవైతే ఇస్తున్నారు వీటన్నిటి గురించి కూడా మ్యారేజ్ సిస్టంలో మనం చదువుతాం. నెక్స్ట్ వన్ ఫ్యామిలీ గురించి మనం స్టడీ చేస్తే డెఫినేషన్ అండ్ యూనివర్సాలిటీ ఫ్యామిలీ గురించి మనం చదువుతాం. ఫ్యామిలీ యొక్క న్యూక్లియర్ ఫ్యామిలీ, తర్వాత జాయింట్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీ యొక్క యూజెస్, డిసడ్వాంటేజెస్, జాయింట్ ఫ్యామిలీస్ వల్ల ఉపయోగాలు, డిసడ్వాంటేజెస్ గురించి మనం చదువుతాం. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి, న్యూక్లియర్ ఫ్యామిలీ, తర్వాత జాయింట్ ఫ్యామిలీస్, అర్బనైజేషన్ లో ఉన్నాయి, ఇండస్ట్రియలైజేషన్ లో ఇంపాక్ట్ ఎలా ఉంది, మూవ్మెంట్స్ ఆన్ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, తర్వాత పర్స్పెక్టివ్స్, బ్లడ్ రిలేషన్, మ్యారేజ్, రెసిడెన్స్ అండ్ సక్సెషన్స్ గురించి కూడా మనం ఫ్యామిలీలో చదువుతాం. కిన్షిప్ లో చూసినట్లయితే ప్రిన్సిపల్స్ అండ్ టైప్స్ ఆఫ్ కిన్షిప్ గురించి మనం చదువుతాం. అందులో వచ్చేసి మన వంశ పారంపరంగా రిలేటెడ్ రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి, కిన్షిప్ లో తర్వాత టర్మినాలజీ ఎలా ఉంది, కంపారిటివ్ ఎలా ఉంది. మెయిన్ కల్చర్ లో ఏం చూడొచ్చు అంటే ఏజ్, సెక్స్ అండ్ పాపులేషన్ వేరియేషన్ యాజ్ జెనెటిక్స్ మార్కర్లు మనం ఏం స్టడీ చేస్తామంటే బ్లడ్ రిలేషన్షిప్, ఏబిఓ, ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్, హెచ్ఎల్ఏ, హెచ్పి ట్రాన్స్ఫరింగ్, జిఎం బ్లడ్ ఎంజైమ్స్, ఫిజియలాజికల్ క్యారెక్టరిస్టిక్స్, హెచ్పి లెవెల్, బాడీ ఫ్యాట్, పల్స్ రేట్, రెస్పిరేటరీ ఫంక్షన్, పర్సెప్షన్స్ ఇన్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ సోషో ఎకనామిక్ గ్రూప్స్ లో ఇవన్నీ కూడా ఒక్కొక్క టాపిక్ గురించి ఏజ్, సెక్స్ అండ్ పాపులేషన్ వేరియేషన్ యాజ్ జెనెటిక్స్ మార్కర్ లో స్టడీ చేస్తాం. బ్లడ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆర్హెచ్ ఫ్యాక్టర్స్, ఎన్ని బ్లడ్ గ్రూప్స్ మనం మెయిన్ గా చూస్తా ఉన్నాం ప్రెసెంట్ నవే డేస్ లో, ఇటన్ని గురించి కూడా మనం ఇందులో స్టడీ చేస్తాం. నెక్స్ట్ వన్ ద కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ మనం చూసినట్లయితే జెనెటిక్ అండ్ నాన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, మ్యాన్స్ ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ టు ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సెస్ ఆర్ డిసర్ట్ కోల్డ్ హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ అంటే మనం ఎకాలజీలో ఏమైతే స్టడీ చేస్తామో ఇవన్నీ కూడా ఆంథ్రోపాలజీ స్టడీ చేస్తాం. ఎలా
అడాప్ట్ అయినారు ఎన్విరాన్మెంటల్ కు, పీపుల్స్ ఎలా అడాప్ట్ అయి వాళ్ళు నివసించగలిగారు, వర్క్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఏముంది, ఇవన్నీ కూడా మనం ఇందులో స్టడీ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎపిడెమియోలజికల్ ఆంథ్రోపాలజీ మనం చూసినట్లయితే ఒక కమ్యూనిటీలు కానీ ఒక ఏరియాలో కానీ డిసీజ్ గురించి, హెల్త్ అండ్ డిసీజ్ గురించి స్టడీ చేస్తాం. ఇన్ఫెక్షన్స్ ఎలా వచ్చాయి, వాటి కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఏంటి, ఇవన్నీ రిలేటెడ్ డిసీజ్ గురించి కూడా మనం ఎపిడెమియోలజికల్ ఆంథ్రోపాలజీ స్టడీ చేస్తాం. నెక్స్ట్ వన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి మనం స్టడీ చేసినట్లయితే ఏమేమి స్టడీస్ చేస్తామని చూసినట్లయితే స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ గ్రోత్, ప్రీ నేటల్, నేటల్, ఇన్ఫాంట్, చైల్డ్హుడ్, అడల్సెంట్, మెచ్యూరిటీ, ఇవన్నీ కూడా మనిషి తల్లి గర్భం నుంచి ఎలా ఎవల్యూషన్ అవుతుంది, ఎలా బిల్డప్ అవుతుంది, ఎలా డెవలప్ అవుతున్నాడు, ఇవన్నీ గురించి కూడా హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి మనం చదువుతాం. ఇందులో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జెనెటిక్, ఎన్విరాన్మెంటల్, బయోకెమికల్, న్యూట్రిషనల్, కల్చరల్ అండ్ సోషల్ ఎకనామిక్ గురించి కూడా మనము ఇందులో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో చదువుతాం. ఇందులో కూడా రిలెవెన్స్ ఆఫ్ మెన్రేజ్, మోనోపాజ్ అండ్ అదర్ బయో ఈవెంట్స్ ఆఫ్ ఫెర్టిలిటీ, మోర్టాలిటీ గురించి మనం చదువుతాం. దీంట్లో కూడా డెమోగ్రాఫిక్ థియరీస్ లో చూసినట్లయితే బయాలజికల్, సోషల్ అండ్ కల్చరల్ థియరీస్ ఎలా ఉన్నాయి, ఫెర్టిలిటీ, మోర్టాలిటీ ఎలా ఉంది, అవన్నీ కూడా దీంట్లో మనం చదువుతాం. మెయిన్ గా ఎకనామిక్ ఆర్గనైజేషన్ లో చూసినట్లయితే మీనింగ్ అండ్ స్కోప్ అండ్ రిలెవెన్స్ ఆఫ్ ఎకనామిక్ ఆంథ్రోపాలజీ, ఫార్మాలిస్ట్ అండ్ సబ్ ఎకనామిక్ ఆంథ్రోపాలజీ, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నింగ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్చేంజ్, కమ్యూనిటీస్ లో మార్కెట్ ఎలా ఉంటుంది, గ్యాదరింగ్, ఫిషింగ్, అగ్రికల్చర్, గ్లోబలైజేషన్, ఎకనామిక్ సిస్టమ్ అనేటి గురించి మనం ఎకనామిక్ ఆర్గనైజేషన్ లో చూస్తాం. పొలిటికల్ ఆర్గనైజేషన్, సోషల్ కంట్రోల్, పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ సోషల్ కంట్రోల్ మనం ఏం స్టడీ చేస్తామంటే బ్యాండ్, ట్రైబ్, చీఫ్డమ్, కింగ్డమ్ అండ్ స్టేట్, కాన్సెప్ట్ ఆఫ్ పవర్, అథారిటీ అండ్ లెజిస్టిమసీ, సోషల్ కంట్రోల్, లాస్ అండ్ జస్టిస్ అండ్ సింపుల్ సొసైటీస్, ఇవన్నీ కూడా మనం పొలిటికల్ గా ఎంత ఇంపాక్ట్ కలిగి ఉన్నాయి, సోషల్ కంట్రోల్ లో ఆర్గనైజేషన్ ఎలా నడుస్తుంది, వీటన్నిటి గురించి మనం ఇందులో స్టడీ చేస్తాం. రిలీజియన్, ఇందులో ఎవల్యూషనరీ గురించి, ఫంక్షనల్ గురించి, రిలీజియస్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, ఒక కమ్యూనిటీకి ఒక రిలీజియస్ ఎలా ఉన్నాయి, వాటి రిజల్ట్స్ ఏంటి, వాళ్ళ వాటి యొక్క మెయిన్ ఏంటి, ఇటన్నిటి గురించి కూడా మనము రిలీజియన్ టాపిక్ లో మనం చదువుతాం అనమాట. ఇవన్నీ కూడా సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీలో సబ్ హెడ్డింగ్స్ కానీ ఏ విధంగా స్టడీ చేసి మనం చూసాం. నెక్స్ట్ వన్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ, అప్లైడ్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటి అని చూసినట్లయితే అప్లికేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజికల్ డేటా, పర్స్పెక్టివ్, థియరీ అండ్ టెక్నిక్ టు ఐడెంటిఫై, యాక్సెస్ అండ్ సాల్వ్ కాంటెంపరీ సోషల్ ప్రాబ్లమ్. అప్లైడ్ ఆంథ్రోపాలజీలో మనం ఏం చూస్తామంటే సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, కల్చర్ గురించి కానీ, సిస్టమ్ గురించి కానీ ప్రతిది కూడా డేటా కలెక్ట్ చేసి, స్టడీ చేసి, అనాలిసిస్ చేసి, ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనే దాని గురించి అప్లైడ్ ఆంథ్రోపాలజీ మనం స్టడీ చేస్తాం. స్టాండర్డ్ సబ్ డివిజన్స్ ఏమైతే అప్లైడ్ ఆంథ్రోపాలజీ ఉన్నాయో అవి ఏంటంటే మెడికల్ ఆంథ్రోపాలజీ, ఎన్విరాన్మెంటల్ ఆంథ్రోపాలజీ, ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ, డెవలప్మెంట్ ఆంథ్రోపాలజీ మనం ఇందులో చూస్తాం. అప్లైడ్ ఆంథ్రోపాలజీలో ఏమేమి స్టడీ చేస్తామని చూసినట్లయితే వాట్ ఈజ్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ, ద రోల్ ఆఫ్ ద అప్లైడ్ ఆంథ్రోపాలజీ, అకాడమిక్ అండ్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ, అర్బన్ ఆంథ్రోపాలజీ, మెడికల్ ఆంథ్రోపాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ బిజినెస్, కెరీర్ అండ్ ఆంథ్రోపాలజీ గురించి కూడా మనము అప్లైయింగ్ ఆంథ్రోపాలజీలో ఈ టాపిక్స్ అన్ని స్టడీ చేస్తాం వన్ బై వన్. అప్లైడ్ ఆంథ్రోపాలజీ, అకాడమిక్ ఆంథ్రోపాలజీ మనం చూసినట్లయితే ఇంక్లూడ్స్ కల్చరల్, ఆర్కియలాజికల్, బయాలజికల్, లింగ్విస్టిక్, ఇవన్నీ కూడా మనం అకాడమిక్ ఆంథ్రోపాలజీలో స్టడీ చేస్తాం. మెయిన్ గా అప్లైడ్ ఆంథ్రోపాలజీ అప్లికేషన్స్ కలిగి ఉన్నాయని చూసినట్లయితే మెడికల్ పర్స్పెక్టివ్ లోన, సొసైటీ డెవలప్మెంట్ విషయంలోన, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయి, ఫోరెన్సిక్స్ పర్స్పెక్టివ్ లోన, ఫిజికల్ పర్స్పెక్టివ్ లోన, ఇవన్నీ కూడా అప్లైడ్ ఆంథ్రోపాలజీలో అప్లికేషన్ పార్ట్ ఆఫ్ లో స్టడీ చేస్తాం. అప్లైడ్ ఆంథ్రోపాలజీ ఏం వర్క్ చేస్తుందంటే వర్క్ ఫర్ గ్రూప్స్, ప్రమోట్, మేనేజ్ అండ్ యాక్సెస్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ ఎయిమ్డ్ టు ఇన్ఫ్లుయెన్సింగ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ సోషల్ కండిషన్స్. ద రోల్ ఆఫ్ ద అప్లైడ్ ఆంథ్రోపాలజిస్ట్ ఏమైతే చేస్తారో చూద్దాం. ఐడెంటిఫై నీడ్స్ ఫర్ చేంజింగ్ దట్ లోకల్ పీపుల్ పర్సీవ్, అంటే లోకల్ పీపుల్ మనం స్టడీ చేసినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాళ్ళతో మమేకమై కలిసి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తాం. ఆ కల్చరల్ అప్రోప్రియేట్ సోషల్ సెన్సిటివ్ చేంజ్, ఇక్కడ ఏం చేంజెస్ ఉన్నాయి, మనం ఏం చేయాలి, వాళ్ళకి లోకల్ పీపుల్ కు ఏవైనా పాలసీస్ చేస్తే బెటర్ గా ఉంటుందా ఏవైనా, దీనిలో ఏవైతే మన సొల్యూషన్స్ చేయగలుగుతామో వాటి గురించి ప్లానర్డ్ గా మనము అప్లైడ్ ఆంథ్రోపాలజీలో చూస్తాం. టూ డైమెన్షన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీలో మనం చూసినట్లయితే జనరల్ ఆంథ్రోపాలజీ, తర్వాత అప్లైడ్ ఆంథ్రోపాలజీలో ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. అప్లైడ్ ఆంథ్రోపాలజీ ఏముంటుందంటే డెవలప్మెంట్ ఆంథ్రోపాలజీ చూస్తాం, ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ చూస్తామంటే కల్చరల్ రీసోర్స్ మేనేజ్మెంట్ చూస్తాం, బయాలజికల్ ఆర్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఏం చూస్తామంటే ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ చూస్తాం, లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీలో ఏం చూస్తామంటే ద స్టడీ ఆఫ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్, తర్వాత అర్బన్ ఆంథ్రోపాలజీ, అర్బన్
anthropology is the cross-cultural and ethnographic and biocultural study of global urbanization and life insights. Urban lo valaka culture munduna culture crash ay ela develop avutunnaru biological ga ethnographical ga urban versus rural anthropology chusinatlayite urban anthropology urban culture ku tarvata rural culture lo differences similarities same ayitune vaadi gurinchi manu study chestam main ga indulo medical anthropology gurinchi manu em study chestam ante biological and cultural anthropologists in the study of disease, health problems, healthcare systems, and theories about illness in different cultures and ethnic groups. వీటన్ని గురించి మనం మెడికల్ ఆంథ్రోపాలజీలో చూస్తాం. డిసీజ్ గురించి, హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా బిల్డప్ చేయాలి, డిఫరెంట్ గ్రూప్స్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో, వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఇవ్వాలని మెడికల్ ఆంథ్రోపాలజీ స్టడీ చేస్తాం. హెల్త్ కేర్ సిస్టమ్స్ ఏముంటాయంటే బిలీఫ్స్ కస్టమ్స్ అండ్ టెక్నిక్స్. హెల్త్ కేర్ సిస్టమ్ లో ఏవైతే ఉన్నాయో ఎలా వాళ్ళని తొందరగా ఆ యొక్క జబ్బు నుంచి బయటకు తీసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, దాని గురించి మనం చూస్తాం. ఆంథ్రోపాలజీ అండ్ బిజినెస్ అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ లో ఒక కమ్యూనిటీకి లేదా అర్బన్ కు రూరల్ కు ఒక్కొక్క గ్రూప్స్ కి యొక్క డిఫరెన్స్ ఏమి ఉన్నాయో, వాటి గురించి వీటి గురించి స్టడీ చేసి ఏది బెస్టో వాళ్లకు కీ ఫీచర్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఫర్ బిజినెస్ ఏముంటాయంటే ఎథనోగ్రఫీ, క్రాస్ కల్చరల్ ఎక్స్పర్టైజ్, ఫోకస్ ఆన్ కల్చరల్ డైవర్సిటీ గురించి కూడా మెయిన్ గా ఆంథ్రోపాలజీ ఫర్ బిజినెస్ లో మనం చూస్తాం. కెరీర్స్ ఇన్ ఆంథ్రోపాలజీ ఏమేమి చూస్తామంటే నాలెడ్జ్ అబౌట్ ట్రెడిషన్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ మెనీ సోషల్ గ్రూప్ విత్ ఇన్ యూర్ మోడర్న్ నేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అవుట్ ప్రోగ్రామ్ దట్ ఎఫెక్ట్స్ దోస్ గ్రూప్స్. ఆంథ్రోపాలజీ అనేది అవుట్ ఆఫ్ వరల్డ్ లో నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుంటాం. ప్లానింగ్ అండ్ క్యారింగ్ హ్యూమన్ లైఫ్ పర్స్పెక్టివ్ లో ఆంథ్రోపాలజీ స్టడీ చేస్తుంది. అప్లికేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజికల్ డేటా పర్స్పెక్టివ్స్ థియరీ అండ్ మెథడ్స్ టు ఐడెంటిఫై యాక్సెస్ అండ్ సోషల్ కాంటెంపరీ సోషల్ ప్రాబ్లమ్. కెరీర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ మనం చూసాం కదా, ఎక్కడెక్కడ ఆంథ్రోపాలజీకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది మనం ఒకసారి గమనించినట్లయితే, ఆంథ్రోపాలజిస్ట్ ఆర్ ఎంప్లాయ్డ్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్ ఫ్రమ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీ టు గవర్నమెంట్ ఏజెన్సీస్ లైక్ ఎన్జిఓస్ బిజినెస్ అండ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విత్ ఇన్ ద యూనివర్సిటీ దే టీచ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ఆంథ్రోపాలజీ. మెనీ ఆఫర్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రొఫెషనల్ స్కూల్స్ సచ్ యాజ్ బిజినెస్ ఎడ్యుకేషన్ డిజైన్ అండ్ పబ్లిక్ హెల్త్. ఆంథ్రోపాలజిస్ట్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ సచ్ యాజ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎథనిక్ అండ్ జెండర్ స్టడీస్ అండ్ సమ్ వర్క్ ఇన్ అకాడమిక్ రీసెర్చ్ సెంటర్స్. అవుట్ సైడ్ ద యూనివర్సిటీ ఆంథ్రోపాలజిస్ట్ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రైవేట్ బిజినెసెస్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ మ్యూజియమ్స్ ఇండిపెండెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ద మీడియా అండ్ అదర్ వర్క్ యాజ్ ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్ అండ్ రీసెర్చ్ స్టాఫ్ ఫర్ ఏజెన్సీస్ సచ్ యాజ్ the centers of disease control CDC UNESCO the World Health Organization and the World Bank. So in పర్స్పెక్టివ్ లో ఆంథ్రోపాలజీ వాళ్ళకు స్కోప్ ఉంది, లైక్ ఎంప్లాయ్మెంట్ ఉంది, కెరీర్ ఉంది. సో వీటన్నిటి గురించి మనము ఆంథ్రోపాలజీ ఎంప్లాయ్మెంట్ లో చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.